हाय फ्रेंड्स नमस्ते, दिस इज शिवप्रसाद तालापल्ले, वेलकम टू अवर चैनल। ओके फ्रेंड्स, फ्रेंड अयिते नेनु अनंतपुरंलोने ओल्ड टाउनलो उन्न मार्केट लो उन्नानु। सो इक्कड तात उन्नारु, तातो मार्दाम। हाय दादा, बागुन्नारा? बागुन्नाम। इक्कड एं अम्मुतारु मीरु? मेमु दाजिम पुंडलु अम्मुतां। ఎట్లా అంటే అట్లా కాయలు బాగుంటే రేటు బట్టి అమ్ముతాం। ఇట్లా కేజీ ఎంత ఉంది? కేజీ 50 60 70 కాయలు బట్టి సైజులు బట్టి। ఓకే, కాయగూరల రేట్ కదే తెలుదు, దాదిమ కాయలు నేను కేజీ 60 అట్లా। ఎడగుంటారు మీరు? మేమైతే మార్కెట్ లో కొంటాం। ఏం బ్రో ఇది? యూట్యూబ్ ఛానల్। మార్కెట్ లో కొంటాం, బాక్స్ లో మార్కెట్ కాయల మార్కెట్ అది ఉత్తర రోడ్ లో ఉందా? ఇంకా ఆట నుంచి తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం। ఓకే ఓకే, సర్లే బదనా। ओके गाइस, इंदाक ताता मावड़का इच्छा तिंटू माटा ना स्टार्टिंग नीचे मैं स्टार्टिंग वे मन की निम्बकायू आकल दुरकताई इकोचे मन करीवेपाक आकूर अभी स्टार्ट दुरकताई इला लाँव लेट्स गो। पेर नी पे प्रॉब्लम एम चेस्ट रहा अमाली पे ओके टमाटो रेट अनपुर 100 रूपये केजी 100 रूपये पचिमिर्ची अभी अंत 90 100 90 అందరూ రేట్స్ ఎక్కువ అంటారు కదా? ఆ ఎక్కువ అంటే అంత డిమాండ్ ఎక్కువైనప్పుడు అట్లే ఉంటారు। మన సరుకు లేదు కదా, ఒక రెండు నెలల క్రితం అందరూ ఆడ సాక్షి ఆఫీస్ దగ్గర అని పడేసిపోయారు టమాటో, ఇప్పుడు చూడు డిమాండ్ వచ్చింది। ఇప్పుడు డిమాండ్ వచ్చింది అదే, మళ్ళీ మన సరుకు వస్తే మళ్ళీ డౌన్ అవుతుంది। ఆ కేజీ 100 రూపాయలకు వస్తాయి। ఇప్పుడు సరుకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇప్పుడు అంతా మదనపల్లి ఇది, మదనపల్లి సరుకు ఇక్కడికి వచ్చింది। ఆ లైన్ సరుకు అంతా ఇక్కడికి రాదు, మన సరుకు ఢిల్లీ వరకు పోతుంది। ఆ మన సరుకు ఢిల్లీ వరకు పోయినా 100 రూపాయలు కేజీనే మనకి ఈడ, అక్కడ రేట్ ఉంటుంది ఇక్కడైతే తక్కువ। ఓకే నా థాంక్స్ అన్న। ఓకే నా బాయ్। ఇది ఇది పురుగుల సర టమాటాలు జనాలు ఎట్లా తింటారు? ఇది ఎక్కడ చూసాం ఈ టమాటాలు? ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? 1000 రూపాయలు బాక్స్ అనేస్తారు, దాంట్లో అన్ని పురుగులు వస్తాయి। అన్ని పురుగులు వస్తాయి, మరి కొంటారా జనాలు? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ అందరూ మాట్లాడారు, బట్ ఈ మార్కెట్లో ఒక సీక్రెట్ విషయం ఉందా చూపిస్తా చూడండి। సన్న అన్న అండ్ సన్ సన్ ఉంది కదా, ఇక్కడ చూస్తే కనుక మనకి చూడొచ్చు మన దేశం సంబంధించి ఫ్లాగ్ ఉంది। సత్యం నా దైవం, తృప్తి నా అమూల్య సంపద, ప్రతికి ఉండటం అంటే ఆ పని చేయటమే, నీతిగా ఒక్క పైసా ఆర్జించడానికి ఏ పని కూడా నీచం కాదు, సూపర్ ఇది, నేను కూడా అదే ఫాలో అవుతాను। అందరూ ఏమంటారంటే ఈ స్తూపం కట్టారు కదా ఇదంతా కూడా ఆ స్కూల్ సంబంధించి అంటున్నారు ఇందాక అడిగితే। సో ఇది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉందన్నమాట, ఈ మార్కెట్లో ఒక సెంటర్ అట్రాక్షన్గా ఉంటుంది ఇది చూడొచ్చు, ఒక స్కూల్ ఉంది। ఈ స్కూల్ సంబంధించి అంటున్నారు అందరూ, అంటే ఆ కాంపౌండ్లో ముందు వస్తుందంట, ఇంతకుముందు పాత అంటే 20 ఇయర్స్ బ్యాక్ అట్లా ఉండిందని అనుకుంటున్నారు అందరూ కూడా। సో ఇట్లా ఫ్రెండ్స్, మార్కెట్లో రేట్స్ గురించి ఇలా ఉన్నాయి, ఎక్కువ స్టాక్ ఉంది కానీ మోసపోయింది మాత్రం పీపులే మోసపోతున్నారు। ఎంత కేజీ ఆవయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ। చిన్న టమాటాలు ఇవి అన్ని మదనపల్లి చాలా చిన్నవి, ఇవి కొంటారంట మన అంటే హోటల్ వాళ్ళు కొంటారు బాగా హోటల్ తక్కువ ఉంటుంది అంటారు అంతే అంతే 10 రూపాయలు తక్కువ ఉంటుంది అంతే అవును ఉంటుంది సార్ ఈ రేట్లలో మరి మామూలు ప్రజలు కొంటారు కొంటారు కొంటారా కొంటారు ఇప్పుడు కేజీ ఎంత అండి? 50 రూపాయలు కేజీ। ఓకే థ్యాంక్ యూ। సరుకును బట్టి రేట్లు అమ్ముతున్నారు ఇక్కడ, కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు కొన్ని చిన్న టమాటాలు ఉన్నాయి అవి 50 రూపాయలు అమ్ముతున్నారు, ఇంకొన్ని టమాటాలు అయితే కనుక బాగాలేవు అనమాట, వాటిని అయితే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటాలు రేట్స్ ఎలా ఉన్నాయి, ఒక చోట ఒక రకంగా ఉన్నాయి, అవి ఎందుకు ఏంటి అనేది కనుక్కున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి గురించి మనం తెలుసుకుందాం, లెట్స్ గో। ఓకే మాడతారా? డిసైడ్ కానీ మాట్లాడు మాట్లాడు కడిచి కడిచి మార్కెట్లో పెద్ద ఉన్నారనమాట ఆయన, నమస్తేనా? నమస్తే, మీరు ఏం చేస్తుంటారు? వెజిటబుల్ కమిషన్ ఏజెంట్. ఏజెంట్? ఓకే ఓకే అన్న, ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు, అట్లనే ఏమైనా ప్రాబ్లం చెప్పండి।
ఏం ప్రాబ్లం పంటలు లేవు రాలే సరుకు రాలే అందుకే పచ్చిమిర్చి టమాటా బాగా రేటు పెరిగింది అంటారు బయట జనాలు మొన్న వాన ఏటికి చెట్లన్నీ పోయి ఇప్పుడు పెరిగినాయి అంతే పోయిన నెలలో అట్లా చూసుకుంటే రెండు నెలల క్రితం ఉంది సాక్షి ఆఫీస్ కాడ బల్లర్ వైపు ఇటువైపు అందరూ ఏం చేశారంటే టమాటాలు పడేశారు చెప్పేది ఆ కాలం వెళ్ళిపోయి కాబట్టి మరి పంట పెట్టలేదు ఎవరు అందుకే ఇప్పుడు ఇంకో విషయం అప్పుడు డిమాండ్ బాగుండింటే అప్పుడు బాగా గిరాకీ ఉండే ఇప్పుడు బాగా ఉండేది కదా సరుకు కూడా ఇప్పుడు పక్కన రాష్ట్రాల్లో కూడా ఎగుమతి పోతాయి ఇక్కడ లేవు ఫస్ట్ పాయింట్ అవునా ఆడక్కడ ఏం సరుకులు లేవు అన్నీ ఎత్తిపోయినాయి అవునా అది రేటు ఇంకేమైనా చెప్తారా ఇంకా ఏం అయిపోయింది అంత సరే సరేనా థ్యాంక్ యూ ఓకే చెప్పునా ఇక్కడైతే ఇంకో అన్న ఉన్నాడు ఆయన మీ పేరు జలాల్ జలాన్ అన్న ఈ చెప్పున ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి రేట్లు ఏంటికి ఎక్కినాయంటే వర్షాలు పడక సరైన నీళ్ళు లేక రేట్లు ఎక్కినాయి మీరు బేసిక్గా ఏమేమవుతుంటారు ఇక్కడ ఈ వంకాయలు చోడేకాయలు అలసందలు బీరకాయలు బెండకాయలు ఇవి అమ్ముతా ఇప్పుడు ఈ మూడు అమ్ముతా చోళకాయలు అయిపోయినాయి బెండకాయలు కిలో 30 రూపాయలు అమ్మినా అవునా ఓకే మామూలు రేట్ ఎంత అది ఈరోజు మామూలు వచ్చి రైతుకు వచ్చి 22, 23, 21 పడతాయి మేము 30 రూపాయలు అమ్ముతాము బయట వాళ్ళు 60 రూపాయలు అమ్ముతారు బయట 60 మన మార్కెట్లో కొంచెం తక్కువ రేటు ఓకే ఇవి 40 రూపాయలు వంకాయలు 20 రూపాయలు ఇంకా 20 రూపాయలు మళ్ళీ రేపు ఏమైనా మారుతుంది రేటు రేపు మళ్ళీ చేంజ్ అవుతుంది కొత్త సరుకు 30 రూపాయలు రేపు 30 రూపాయలు వర్షాలు పడితే టమాటా మిర్చి తగ్గుతాయి అందరూ తగ్గవు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలమే కదా నిన్న వర్షం పడింది అనంతపురంలో మన చుట్టుపక్కల వెళ్ళాలంటే ఇప్పుడు మిర్చి తగ్గాలంటే వర్షాలు పడితే మిర్చి బాగా కాస్తాయి కానీ టమాటాలు తగ్గవు ఏంటి కానీ టమాటా వర్షాలు పెద్దగా పడితే ఎత్తిపోతాయి చెట్లు కరెక్ట్ అవి తగ్గే ఛాన్స్ లేవు మిర్చి తగ్గే ఛాన్స్ ఉంది ఇంకోటి నా ఇప్పుడు వర్షాలు కూడా కరెక్ట్గా మా కాలం క్రమంలో పడేయాలి ఎర్రగడ్డలు ఎక్కినాయి ఎర్రగడ్డలు ఎక్కినాయి ఎర్రగడ్డలు వచ్చి ప్యాకెట్ 1,050, 9,50, 11 అది హోల్సేల్ వచ్చి 18 నుంచి 21 వరకు ఉంది హోల్సేల్ ఎస్ ఇంకా రేపు నెలకి ఇంకా ఎక్కుతాయి అది కరెక్ట్ సరే అయితే థ్యాంక్ యూ కేజీ ఎంత 70 ఓకే హైబ్రిడ్ నాటినవి నాటి ఓకే ఓకే బాగున్నాయి ఇవి బాగున్నాయి 70 రూపాయలు ఓకే మీరు ఎక్కడికి వచ్చారా మా సింగమల మండలం దూలాకల సింగమల మండలం దూలాకల ఓకే ఓకే ఇప్పుడు ఏమేమి ఉంటారు మన వెజిటేబుల్స్ అన్ని ఉర్లగడ్డలు మిరప ఇప్పుడు ఇప్పుడు కొన్న వాటిలో రేట్ ఎక్కువ ఏది ఉంది టమాటే టమాటా ఉందా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో కూర్చొని ఒక రేట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి నాకు చెప్పినట్టు పచ్చిమిర్చి ఉన్నాయి వద్దామా పచ్చిమిర్చి ఎంత కేజీ 50 ఇది ఏమట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది వైట్ కలర్ ఇది అంతా ప్యూర్ గ్రీన్ ఓకే ఓకే వీడియోలు వస్తాయి దాంట్లో యూట్యూబ్లో మనకి కొంటారా జనాలు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా కొంటారా ఓకే 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 గాయస్ ఇక్కడ కూడా పచ్చిమిర్చి చూడవచ్చు మీరు ఉన్నాయి ఈ హైబ్రిడ్ ఇది నాటి ఉన్నాయి ఓకే ఓకే రీజనబుల్ బయట ఇదే రేట్ నడుస్తుంది బయట కూడా అక్కడ కూడా ఇదే రేట్ నడుస్తుంది కదా సరుకుని బట్టి ఇప్పుడు కొద్దిగా అంటే ఎండగాలి వాడిపోయింటే కదా అవును ఓకే అక్క బజ్జి మిరపకాయలు లేవు ఎక్కడ కూడా సరే ఇక్కడైతే కనుక ఆకుకూరలు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ అన్నమాట ఇదంతా కూడా ఇంకా ఎంట్రన్స్ నాకు వచ్చినట్టు